ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పరిధిలో గల పులిరామనగూడెం పిహెచ్సిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎం అయిన అక్కమ్మ వాళ్ల కుమారుడు అనారోగ్యంగా జంగారెడ్డిగూడెంలో జాబిలి పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ల కుమారుడు బి నవదీప్ 5 సంవత్సరాలు ఎమర్జెన్సీగా ఏ పాజిటివ్ బ్లడ్ అవసరమయ్యి దాతలను ఆశ్రయించారు. ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాములు దూరస్తున్న దాతలను ఆశ్రయించగా జీలుగు మిల్లి వాస్తవ్యంలో ఆయన ఫణీంద్ర బాబు వెంటనే స్పందించి ఏ పాజిటివ్ బ్లడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫణీంద్ర అనే అతను ముంపు మండల అయిన వేలూరుపాడు కుక్కునూరు చాలా మందికి అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఇంకెవరికైనా బ్లడ్ అవసరమైన పరిస్థితుల్లో దాతలు ముందుకు రావాలని శ్రీరాములు దూర గారు కోరారు. బాబు తల్లి అయిన అక్కమ్మ, యూనియన్ నాయకులు అయిన సున్నం శ్రీరాములు దూరకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.